మొదటి రాజుల గ్రంథం 18:21 చదవగా విందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. చాలు, దేవుడి వాక్యాన్ని విరిసి మన హృదయాల్లో నీరుకట్టి ఫలింపజేయును గాక. ఈ పునరుద్ధాన దినమున జీవము గల దేవుని మాటలు వినడానికి, దైవాశీర్వాదాలు పొందుకుంటకు విశ్వాసముతోనూ దేవుని ఆత్మ నడిపింపుతోనూ ఆయన దివ్య సన్నిధానమునకు ఇచ్చేసిన నా తోటి సహోదరి సహోదరులైనా, ప్రియులైనా, పెద్దలైనా, పిన్నలైనా, గౌరవనీయులైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి క్రీస్తునందు ప్రియులారా, ప్రవక్త అయిన ఏలియా గారు ఆనాటి భక్తులతో, ఆనాటి ప్రజలతో చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నారు. జీవము గల దేవుడు ప్రజలను కాపాడి, సంరక్షించి, బలపరిచి, పోషించి, వారి బంధకాలలో నుంచి విడిపించి వారికి ఎంతో మేలు చేస్తే, కొంతకాలం గడిచిన తర్వాత ఆ ప్రజలు అబద్ధపు మాటలు విని, అబద్ధపు బోధ విని, దేవుని తట్టు కాకుండా బయలు తట్టుకు తిరిగి వారి విశ్వాసాన్ని జారవిడుచుకుని, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేక, సంపూర్ణంగా బయలును వెంబడించలేక రెండు తలంపులతో తడబడుతూ ఉన్నారు. యెహోవా దేవుడు కాదు అందామా? ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బండ నుండి నీళ్లు నడిపించాడు, దాసత్వంలో నుంచి విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించాడు. ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి, కాదు అనడానికి లేదు. మరి బయలును హత్తుకుందామా? మరి దేవుని ఉగ్రత మా మీదకు వస్తుందేమో. ప్రజలు రెండు తలంపులతో ఉన్నారు, రెండు ఆలోచనలతో ఉన్నారు. బయలును పూజించమని ప్రోత్సహిస్తుందేమో ఆ దేశపు రాణి అయిన యెజెబెలు. మరి రాజుగారు రాణిగారు చెప్తున్నారు, వారి మాట విని బయలుకు మ్రొక్కితే ఏమన్నా కాస్త లబ్ధి కలుగుద్దేమో, ఉపయోగం ఉంటుందేమో, పనులు అవుతాయేమో, కాస్త విసులుబాటు కలుగుద్దేమో అన్న ఒక ఆశ. దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుని ఉగ్రత వస్తుందేమో అని ఒక భయం. మనుషులు ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఇది చేయాలా, అది చేయాలా, రెండు మనసులతో తడబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వారి యొక్క స్థితిని గమనించిన ప్రవక్త అయిన ఏలియా గారు కర్మేలు పర్వతం మీద వీళ్ళందరినీ సమకూర్చి చెప్తూ ఉన్నాడు, ప్రజలారా, ఓ ఇశ్రాయేలులారా, నాతోటి సహోదరి సహోదరులారా, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులతో ఉంటారు? యెహోవా దేవుడని మీకు తోచిన ఎడల, మీ మనస్సాక్షి మీకు ప్రేరణ కలగజేసిన ఎడల ఆయనను దేవుడని అనుసరించండి. లేదు, మీరు ఖచ్చితంగా నమ్మగలిగితే, బయలు దేవుడని మీకు విశ్వాసం ఉంటే బయలునే అనుసరించండి. రెండు తలంపులతో, రెండు ఆలోచనలతో ఉండడం మంచిది కాదు.
చక్కగా వాస్తవిక సంగతిని అక్కడ ఏలియా గారు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నేటి దినాలలో ఈ కృపాయుగములో జీవము గల దేవుని ద్వారా రక్షింపబడిన వారు, యేసు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చాలామంది ప్రజలు రెండు తలంపులతో ఉంటూ ఉన్నారు, రెండు ఆలోచనలతో ఉంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు మన మనసును ఎరిగి, పరిశుద్ధాత్మదేవుడు మన అవసరతను గమనించి, వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా, ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలను ఏ విధంగా సరిచేశాడో, దేవుని సంఘములో దేవుని మాటల ద్వారా ఈరోజు మనలందరినీ సరిచేయటానికి, మనల్ని దీవించటానికి, మనల్ని ప్రేమించి ప్రోత్సహించటానికి మరలా ఈ చక్కటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. దయచేసి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. వీళ్ళరా, చదవబడిన వాక్యములో మూడు మాటలు ఉన్నాయి. ఏలియా, ఆ తర్వాత అబద్ధపు బోధ విని, అబద్ధపు ప్రవక్తల మాట విని, రెండు తలంపులతో ఉన్న ప్రజలు. మూడవది, ఏలియా గారు దేవుని నామములో ప్రజలను తీర్మానించుకోమని పిలుపునిస్తున్నాడు. బయలుదేవుడా, యెహోవా దేవుడా, యువర్ చాయిస్. ఈరోజు మీరు తీర్మానించుకోండి, మేలు కలుగుద్ది అని స్పష్టంగా అక్కడ చెప్పారు. దేవుని కృప ద్వారా మీకు జ్ఞాపకం చేసి నేను నేర్చుకోవాలి అనుకుంటున్న అంశాలు మూడు. ఏలియా గారి గురించి రెండు మాటలు, అబద్ధ ప్రవక్తల గురించి రెండు మాటలు, అదేవిధంగా మనం తీర్మానం చేసుకోవలసిన విధానాన్ని గురించి రెండు మాటలు మీకు చెప్పాలని, నేను నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ప్రిల్లరా, మీరు రెండు తలంపులతో ఉండొద్దు అని చెప్పిన వ్యక్తి సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. ప్రార్థన ద్వారా జయ జెండాను నాటినవాడు, ప్రార్థన ద్వారా దేవుని బాహుబలాన్ని ప్రజలకు కనబరిచినవాడు. మనతో చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్న ఆ వాక్యాన్ని గుర్తు చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు. దయచేసి క్రీస్తునందు ప్రియులారా గమనించినట్లయితే, ప్రార్థన ద్వారా జయ జెండాను నాటినవాడు. ఈ దినాలలో మనము ప్రార్థన చేసుకుంటే మనకు మాదిరి చూపించిన ఏలియాలాగా మనం కూడా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మన జీవితాలలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తారు. మొదటి రాజుల గ్రంథం 17:20-24 దాకా చదవగా విందాం. యెహోవా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా,
ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత నేను ఎరుగుదునెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వెళ్ళమన్న చోటికి ఏలియా వెళ్ళాడు. సారెపతు అనేటువంటి ఊరిలో నిన్ను పోషించడానికి ఒక విధవరాలని సిద్ధపరిచాను, అక్కడికి నువ్వు వెళ్ళు అంటే మరి ఆయన ఏమాత్రం సంశయించలేదు. ప్రవక్త అంటే, యాజకుడు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ హోదా. అంత హోదా కలిగిన వ్యక్తి, అంత ఘనత వహించిన వ్యక్తి, దేవునిని ఎరగని గ్రామం, దేవునిని ఎరగని ఒక స్త్రీ, ఆమె విధవరాలు. అక్కడికి వెళ్ళి నువ్వు నివసించు కొంతకాలం, నిన్ను పోషించడానికి ఆ తల్లిని సిద్ధపాటు చేశాను అన్నప్పుడు, అయ్యా ఈ దేశంలో ఈ పట్టణంలో సింహంలాగా బతికాను, నేనేంటయ్యా అన్యుల దగ్గరికి వెళ్ళటం ఏంటయ్యా, ఒక విధవరాల దగ్గర విధవరాలు పెడితే నేను తింటాం ఏంటయ్యా అనలేదు. దేవుడు చెప్పాడు, ఏలియా బయలుదేరి వెళ్ళాడు. ఎవరేమనుకుంటారో అనుకోలా, పూలెమ్మించోటే కట్లెమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడలా. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో చెప్పిన వాగ్దాన ప్రకారం, దేవుడు మనకు చెప్పిన పని ప్రకారం, దేవుడు మనల్ని నిర్ణయించిన ప్రకారం మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని, దేవుడు చెప్పిన ప్రకారం మనం నడవడానికి సిద్ధపడిన యెడల దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయము చేస్తారు. ఏలియా ఒకటే ప్రార్థన చేశాడు, అయా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలకి ఇంత కీడొచ్చింది, నువ్వు వెళ్ళమన్నావు నేను వచ్చా, మరి నేనున్న చోట సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, అది నువ్వు కోరుకుంటావు కనుక నువ్వు చెప్పినట్టు నేను చేశానయ్యా, నా ప్రార్థన ఆలకించు, దయచేసి విధవరాలి కుమారుడు భర్త లేడు, ఉన్న ఒక్కడిని చూసుకుని బ్రతుకుతా ఉంది, అతను చనిపోతే ఏడు నీ దేవుడు అంటారు, ఏమైపోయాడు నీ దేవుడు అంటారు, ప్రభువా నేను నీ దాసుణ్ణి అని వచ్చా, ఇదిగో ప్రవక్త వచ్చాడు, వీళ్ళింటో ఉన్నాడు, వీళ్ళింటికింత కీడు సంభవించింది, శ్రమ సంభవించింది అనుకుంటారయ్యా. దయ్యతో నా మనవి ఆలకించి ఈ కుమారుణ్ణి తిరిగి బ్రతికించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఏలియా చేసిన ప్రార్థన దేవుడు విని, చెప్పకుండా అందరూ ఒకసారి దేవుడు నామ స్తోత్ర. ఏలియా చేసిన ప్రార్థనను విని దేవుడు ఆ చిన్నవాణ్ణి బ్రతికించాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా మనం నడుస్తామో, నిలుస్తామో, తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ తర్వాత మనం చూస్తే 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36 నుండి 39 వచనాల దాకా చదివితే, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవాయనైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవి వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువు
పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చాలు. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగింది. దేవుడి నామ స్తోత్రా. మరి దేవుని బాహుబలాన్ని అక్కడ కనపరిచాడు. దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని కృపని అక్కడ కనపరిచాడు. ఆ తర్వాత మనం చూస్తే అంటే ప్రార్థన ద్వారా జయ జెండా ఎగరవేశాడు. యాకోబు రాసిన పత్రిక 5:17-18 ఏలియా, యాకోబు గారు ఈ విధంగా అభివర్ణిస్తున్నాడు ఆయన భక్తిని. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. చాలు. చూసారా, ప్రార్థన ద్వారా జయ జెండాను ఎగరవేశాడు, పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చాడు, ఆకాశము నుండి అగ్నిని దించాడు, ఆకాశముతో ఆజ్ఞాపించి వానను ఆపాడు, మరలా కావాలి అంటే కురిపించాడు. దట్ ఈజ్ ప్రేయర్ పవర్. దేవునామ స్తోత్ర. ప్రార్థన శక్తి అంటే అది. దానికి తగినట్టుగా ఏలియా జీవించాడు. తను తను తగ్గించుకున్నాడు. దేవుని కోసం రోషంగా బ్రతకటానికి తీర్మానించుకున్నాడు. ప్రజలను దేవుని తోటి త్రిప్పటానికి తను తాను ఎంతగానో కరిగిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థనలో విజయం ఉంది, ప్రార్థనలో విడుదల ఉంది, ప్రార్థనలో గొప్ప ఆయన బాహుబలాన్ని కనబరచగల సామర్థ్యం ఉంది. ఈ 40 దినాల ప్రార్థనలో మనం మంచిగా ప్రార్థనాపూర్వకంగా బలపరచబడగలిగితే, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి మన అవసరాలని గుర్తించి జీవము గల దేవుణ్ణి బ్రతులాడుకుంటే, ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. చూడండి, ప్రార్థన చేసుకుంటే పనులు జరుగుతాయి, కానీ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటే పనులు జరగవు. కాస్త శుక్రవారం మీకు జ్ఞాపకం చేశాను, మూత లేని పాత్ర అపరిశుద్ధం. చూడండి, పాల గిన్నె ఉంది, రోజంతా మూత పెట్టలా, ఆ పాలను తాగడానికి ఇష్టపడతామా? బింది నిండా నీళ్ళు ఉన్నాయి, 3 రోజులు మూత పెట్టలా, ఆ నీళ్లు తాగడానికి ఇష్టపడతామా? శ్రేష్టమైన ఫ్రై కూర చేసుకున్నారు, మూత పెట్టలా, సాయంత్రం వచ్చారు, ధైర్యంగా కూరను తినగలరా? మూత లేని పాత్ర అపరిశుద్ధం. అలాగే ఈ పాత్రకు కూడా, నోరు అనే ఈ పాత్రకు కూడా మూత అవసరం. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మూత లేని పాత్రే మన నోరు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, తల్లిదండ్రి గౌరవం లేకుండా, దైవసేవకుడు అనే వినయ విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఈ పాత్ర మూత లేని పాత్రే. మూత లేని పాత్ర అపరిశుద్ధం ఎలా అవుతుందో, నీ నోరు మూసుకోపోతే కూడా అపరిశుద్ధం అయిపోతుంది. ఆలకించండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రార్థన గురించి, ఆత్మను గురించి, అభిషేకాన్ని గురించి, పరిచర్యను గురించి, కుటుంబమును గురించి, భక్తి జీవితాన్ని గురించి ఎంత మూసుకుంటే అంత మంచిది. ఈ పాత్రకి ఎంత మూత వేస్తే అంత మంచిది.
ఎంత మూత వేస్తే అంత పరిశుద్ధంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎవరంట? ఏలియా మనలాంటి. భక్తి జీవితంలో సీనియారిటీ నాట్ ఇంపార్టెంట్. ఎంతో గొప్ప దీర్ఘకాలికంగా నేనున్నాను అనడం అది విషయమే కాదు. సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సీనియారిటీ నాట్ ఇంపార్టెంట్, సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సీనియరు అన్నది లెక్క కాదు, ఎంత జాగ్రత్తగా నువ్వు భక్తి చేస్తున్నావు, ఎంత భయము కలిగి భక్తి కలిగి ఉంటున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాల క్రితం నేను బాప్తిసం పొందాను, ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, వేస్ట్ మాట అది. అది ఎందుకు పనికిరాదు? సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఈరోజు వాక్యం చదివావా? ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడా? ఈరోజు దేవుని ముఖం చూసావా? వాక్యం చదవటమే ఆయన దర్శించటం, ప్రార్థన చేయటమే ఆయనతో మాట్లాడటం, ఆయన నీకు చెప్పినది నువ్వు చేయటమే విధేయత. నీ కలిగిన సమస్తములో తనకు సమర్పించుకోవటం, సమర్పణ చేసుకోవటమే ఆశీర్వాదం. ఈ పరులలో సిన్సియారిటీగా నువ్వు ఉన్నావా? ఈ మందిరం వెట్టక ముందు నేను వచ్చానండి, నుబొట్టక ముందు నేను రక్షింపబడ్డానండి, వేస్ట్. అది ఎందుకు పనికిరాని మాట. ఈరోజు నువ్వెంత సిన్సియర్గా ఉన్నావు, ఎంతగా నువ్వు దేవుల్లో నిలబడగలిగావు. ఏలియా తన సిన్సియారిటీని ప్రార్థనాపూర్వకంగా కనబరిచాడు. దేవుడా స్తోత్రా. అదేవిధంగా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కొంతకాలం గడిచిన తర్వాత సిన్సియారిటీ తగ్గిపోతుంది, సీనియర్ అనే గర్వం వస్తుంది. ఏమనుకుంటున్నావు నేనంటే, ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నావు? నేను ఒక మాట చెప్పానంటే పాస్టర్ గారు కాదనడం, నేను ఒక నిర్ణయం చేశానంటే పాస్టర్ గారు నేను చెప్పిందే చేస్తాడు. జాగ్రత్త, పాత్రకి మూత అవసరం, పాత్రకి మూత అవసరం. భక్తుడికి సిన్సియారిటీ అవసరం. దేవునామ స్తోత్ర. ఇలాంటి చరిత్ర నీకుందా? దేవుడు నువ్వు బ్రతిమలాడుకుంటే నీ పక్షంగా దేవుడు నిలబడి కార్యం చేశాడా? నీకోసం చేశాడా? నువ్వెవరి కోసమన్నా చేస్తే చేశాడా? నువ్వు సిన్సియర్గా ఉంటే దేవుడు చేస్తాడు. చెప్పలు కొట్టు. విధవరాలి కుమారుడు కోసం ప్రార్థన చేస్తే ఏలియా దేవుడు విన్నాడు, చేశాడు. ప్రజలందరి హృదయాలు దేవుని తట్టుకు త్రిప్పాలి, ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించేటట్టుగా ప్రోత్సహించాలి అని ప్రజల కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఆకాశము నుండి అగ్నిని దించాడు. బయలు దేవుడు కాదు, యెహోవాయ దేవుడని రాజుకు రాణికి ఉన్న సంస్థానం అంతటికీ కనపరచాలి అని ఏలియా ఆకాశమును వర్షమును గద్దించాడు, వర్షాన్ని ఆపాడు. దేవుని దీవెన ద్వారా, దేవుని సెలవు చేత, ఆసక్తితో మరలా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వర్షమును కొమ్మరింపజేశాడు.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన ముందు ఉంచాడు, నీ ఇష్టం. జీవము మరణము నీ ముందే పెట్టాడు. దేవుని మాట వింటావా? దేవునికి లోబడతావా? తీర్మానించుకుంటావా? నీకు ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని జీవము నీలో ప్రసారం అవుతుంది. తీర్మానించుకోవాలి. మనం చూస్తే బైబిల్లో ఒక స్త్రీ చక్కగా తీర్మానించుకుంది. రూతు గ్రంథం 1:15-17 వచనాలు చదవగా విందాం. ఆమె, ఇదిగో నీ తోడకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీ తోడుకోడళ్ళు తన జనుల యొద్దకి తన దేవుడి దగ్గరికి తిరిగిపోయింది. నీవును నీ తోడుకోడలు వెంట వెళ్ళమనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతునొంద చోటను నేనును మృతునొందెదను, అక్కడనే పాత పెట్టబడదను. తీర్మానించుకుంది రూతు. బాగా గమనించండి. అత్త నయోమి అంటుంది, అమ్మా నా భర్త చచ్చిపోయాడు, మీ భర్త చచ్చిపోయాడు, ఇక నా అమ్మట ఎందుకు నువ్వు చెప్పు? ఏదో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నీ తిప్పలు నువ్వు బడు అంటే ఓర్ప. రూతు తోడుకోవాళ్ళు ఓర్ప అంటే మెడ వంచని అని అర్థం. ఓర్ప అంటే మెడ వంచని. ఈ మెడ వంచని తల్లి ఏం చేసిందంటే, బా నయోమిని గట్టి కౌగులించుకుంది, టప 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 2-3 ముద్దులు పెట్టుకుంది. అబ్బా అత్తమ్మా నువ్వు ఎంత మంచిదానివో, మెడ వంచన చేసే పని. కౌగులించుకుంటారు, హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. అంతోడిది దొంగ ప్రేమ. అసలు నువ్వు నాకెంత ఫ్రీడమ్ ఇచ్చావో, నీ అంత మంచి, అసలు అత్తాసి ఈ ప్రపంచం ఎవరో లేరు. ఓ పబ్బు, అసలు పై పై మాటలు ఏం చెబుతారనుకున్నా. ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు వస్తారనుకో, మనవలు మనవరాలను చూద్దామని వాళ్ళ స్థితిని పాపం వాళ్ళు పెంచి వాళ్ళని పోషించి ఆప్యాయతగా వాళ్ళని సాకారు కదా, పాపం నన్ను గుర్తుంచుకుంటారేమో, నన్ను చూస్తారేమో, నన్ను ప్రేమిస్తారేమో అన్నట్టుగా వాళ్ళు వస్తారు. ఈ తెలివిగల మనవాళ్ళు తెలివిగల మనవరాళ్ళు ఏం చేస్తారంటే, నాయనమ్మ ఎక్కడుండవే, సుబ్బారావు ఇంటి ఉండా, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రాకుండా వెళ్తే మాత్రం నేను ఊరుకోరు అంటే, ఇప్పుడు వద్దనేగా ఊరిని దొంపదేగా, పలాసాటుండా ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రాకుండా వెళ్తే మాత్రం నేను ఊరుకోను అంటే, ఇప్పుడు రమ్మంటలా? ఏంది ప్రేమ? ఏందండి ప్రేమ? ఈసారి వచ్చాను సచ్చాను, ఇప్పుడు ఏదో నిన్ను చూద్దాం, నీ భాగ్యాన్ని చూద్దాం, నీ పరిస్థితిని చూద్దాం, నిన్ను ఆశీర్వదిద్దాం, నా ముసిలి ప్రయాణం తపతపలాడతా వస్తే ఇప్పుడు కాదు, ఈసారి రాకుండా ఉంటే మాత్రం నేను ఊరుకోను. ఏమండే ఇదా? ఈ ఓర్ప మెడ వంచని తన పేరుకు తగ్గట్టుగా పై పై ముద్దులు పెట్టుకుని పై పై మాటలు చెప్పి వెళ్ళిపోయింది. చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎక్కడ ఓర్ప గురించి కనపడిందా? వెళ్ళిపోయింది. తన ఇష్టం, ఏం చూసుకుందో, ఎడపోయిందో, ఏ విధంగా కొనసాగిందో, ఇక తన పేరు కనబడలేదు. తన పేరు కనపడలేక చాలామంది వయసు ఉందలే బలం ఉందలే అని వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. తీర్మానం ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, ఒక స్టెబిలిటీ ఉండదు, ఒక నిర్ణయం ఉండదు, దేవునికి లోబడరు. అనేక కుటుంబాలని గజగజలాడిస్తూ ఉంటారు, అనేక తల్లుల కంట నీరులకిస్తూ ఉంటారు, అనేకుల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈ రూతు, నీ జనమే నా జనం, నీ ఊరే నీ దేవుడే, నీకుంటే అమ్మో ఈ మాట చెప్పరు, నువ్వు మృతి పొందిన చోటే ఆడే బాధపడి తీర్మానం చేసేసుకుంది.
ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎక్కడ నాయన మేము తీర్మానించుకున్న తీర్మానానికి లోబడక జీవిస్తున్నామో, ఎక్కడ మీకు ఇచ్చిన మాటను మేము తప్పి ఉన్నామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టి ఉన్నామో, దయతో మమ్మల్ని క్షమించండి నాయన. నశించున్న మమ్ములను, పెంట కుప్పలలో దీనులను దరిద్రులమైన మమ్ములను మీరు ప్రేమించి మీ బిడ్డలుగా, మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నావు నాయన. మా కలగజేసిన ఈ అర్హతను బట్టి స్తుతిస్తున్నావు నాయన. మా కలగజేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయన. మాకిచ్చిన మీ పాద సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయన. ప్రభువా, మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో మమ్మల్ని తృప్తి పరుచుచున్న గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. మా జీవితకాలం అంతా కూడా మీకు నమ్మకస్తులుగా ఉండకు సహాయము చేయండి నాయన. మీ కృప ఆశీర్వాదాలు మాకు దయచేయండి నాయన. అయ్యా, రెండు తలంపులు మాలోంచి తీసివేయండి నాయన, రెండు మనసులు మాలోంచి తీసివేయండి నాయన, రెండు ఆలోచనలు మాలోంచి తీసివేయండి నాయన. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నీవే దేవుడివి, నీవే రక్షకుడు, నీవే విమోచకుడివి, నీవే మాకు చాలిన దేవుడివి, మా సహాయకుడు నీవే. నీకన్నా మాకెవరుండారయ్యా? నీలా ప్రేమించేదెవరయ్యా? నీలా క్షమించేదెవరయ్యా? నీలా పాపి కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఎవరైనా? డాడీ, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ ఆర్తనాదాలు వినండి నాయన. చెంగు చాచి గోజాడుతున్న తల్లుల ప్రార్థన ఆలకించండి నాయన. బిడ్డల విషయమై, కుటుంబ విషయమై, భక్తి విషయమై, సంఘ విషయమై, సమాజ రక్షణ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల ప్రార్థన ఆలకించండి నాయన. ఏలియా వంటి ఆత్మ, ఎలీషా వంటి లోబడే స్వభావము, రుతుము లాంటి దీనత్వము మాకు అనుగ్రహించండి నాయన. మా తీర్మానము సక్రమంగా ఉండాలి, మాట ఇచ్చి తప్పకూడదు, మీ సన్నిధిలో నిర్దోషులుగా ఉండాలి, మీ సముఖములో మీకు ఇష్టులైన బిడ్డలుగా మేము ఉండాలి నాయన. మా రోత బ్రతుకులను మార్చండి నాయన, మా పాప జీవితాలను మార్చండి నాయన, మా పాత బ్రతుకును మార్చండి నాయన. వదరబోతు మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు మాలోంచి తీసివేయండి నాయన. అశుభ్రమైన వాక్కులు, అశుద్ధమైన మాటలు మాలోంచి తీసివేయండి నాయన. అయ్యా, పవిత్రమైన పాత్రగా మమ్మల్ని మరలగొలపండి నాయన. అశుద్ధమైన పాత్రగా మేము ఉండకూడదు నాయన. అశుభ్ర జీవితాలు మాకు వద్దు నాయన. వేషధారణ భక్తి మాకు వద్దయ్యా. అయ్యో, ఎంత సమయాన్ని పోగొట్టుకున్నావు నాయన, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నావు నాయన, ఎంత విలువైన సమయాన్ని వృధా చేసుకున్నావయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి. మీ వాక్యం విని, మీ నిబంధనను గైకొనుచు, మీ ఆజ్ఞలకు విధేయులమై చక్కటి భక్తి జీవితం కలిగి యథార్థ హృదయులమై మాకు కలిగిందంటూ మేము తృప్తి పడుచు, మీ కృపకరకై ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని మరలగొలపండి. సంఘ క్షమాభుతి దయచేయండి, ఆత్మీయ బిడ్డల క్షమాభుతి దయచేయండి, ప్రతిష్ఠుంటున్న బిడ్డలందరినీ బలపరచండి. మీ కృపా సన్నిధి దీవిన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయండి. మీ చల్లని కరుణగల కృపగల మహిమగల హస్తాలు మాకు తోడుగా ఉండ సహాయం చేసి మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రీ.